बहुजन समाज पार्टी तेलंगाणा राष्ट्र यूनिट आध्वर्यंलो जरिगे तेलंगाणा भरोसा सभा करपत्रालु विडुदल चेस्तू सभनु विजयवंतं चेयालनि बीएसपी पार्टी हनुमकोंड जिल्ला अध्यक्षुलु शनिगरपु राजु पिलुपुनिच्चारु। हनुमकोंड वड्डेपल्लि जेबीएम यूथ आध्वर्यंलो बहिरंग सभा करपत्रालु विडुदल चेयडं जरिगिंदि। ई नेल 7వ తేదీన ఆదివారం రోజున తెలంగాణకు వస్తున్నారు। ఈ సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో జరుగుతూ ఉంది। కావున ఈ సభకు వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి దోపిడీ చేయబట్ట తెలంగాణకు విముక్తి పలకవలసిందిగా శనిగరపు రాజు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జేబీ మ్యూత్ నాయకులు తాళపల్లి విజయ్, తాళపల్లి ప్రవీణ్, టి యోబు, టి టోనీ, టి ప్రదీప్, టి సుధీర్, మధు, పవన్, వీరస్వామి, ప్రత్యూష, రాసమల్ల, రూపస్ తదితరులు పాల్గొన్నారు। మే 7వ తారీఖున తెలంగాణకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు రానున్నారు। ఈ సభకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సారథ్యంలో ఈ తెలంగాణ భరోసా సభని నిర్వహించతలపెట్టినారు। ఈ సభకు లక్షలాదిగా తరలి రావాలని హన్మకొండ జిల్లా నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది। ఈరోజు మాయావతి గారు దేశంలో జాతీయ పార్టీని ఉండడం వల్లనే ఈరోజు మన రిజర్వేషన్లు కాపాడబడుతున్నాయి, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కాపాడబడుతున్నాయి। ఈ రిజర్వేషన్లే కనుక లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ దేశంలో ఉనికి లేదు। ఈరోజు జాతీయ పార్టీ లేకపోతే అసలు ఈ బహుజన జాతులను ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేటివి। ఈరోజు ఈ సభకు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సహా పార్టీలకు అతీతంగా మాయావతి గారిని ఆహ్వానం పలకడానికి రావాలని సందర్భంగా ఈ వివిధ పార్టీలలో ఉన్నటువంటి ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, అలాగే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ ఉన్నది కాబట్టే, బహుజన సమాజ్ పార్టీ ఉన్నది కాబట్టే మన హక్కులు కాపాడబడుతున్నాయి, మన రాజ్యాంగ హక్కులు కాపాడబడుతున్నాయి। ఈ బహుజన సమాజ్ పార్టీ లేదు అని అంటే వీళ్ళకు ఒక రాజకీయ పార్టీ లేదు అని చెప్పేసి మన హక్కులను కళ రాసే విధంగా 2000 సంవత్సరంలోనే కార్యాచరణ రూపొందించినటువంటి జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి కేవలం బహుజన సమాజ్ పార్టీ ఉన్నది కాబట్టే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కులు కాపాడబడుతున్నాయని సందర్భంగా గుర్తుంచుకొని మాయావతి గారికి ఘన స్వాగతం పలకడానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ లక్షలాదిగా తరలి రావాలని సందర్భంగా హన్మకొండ జిల్లా తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది। ఈ సందర్భంగా మద్దతు పలుకుతున్నటువంటి జేబీఎం యూత్ కమిటీకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ తరలి వెళ్దాం తెలంగాణ భరోసా సభకి, తరలి వెళ్దాం తెలంగాణ భరోసా సభకి, తరలి వెళ్దాం తెలంగాణ భరోసా సభకి।